జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గద్వాల పట్టణంలోని రాఘవేంద్ర చేనేత కాలనీలో మహిళా చేనేత కార్మికులను కలిసిన యూనివర్సిటీ హైదరాబాద్ ఉమెన్స్ స్టడీస్ లో పిహెచ్డి చేస్తున్న ఉమెన్స్ ఇన్ హ్యాండ్లూమ్ వీవింగ్ పై రీసెర్చ్ చేస్తున్న శిరీష ఈరోజు గద్వాల పట్టణంలో చేనేత మహిళా కార్మికులను కొంతమందిని కలిసి హ్యాండ్లూమ్ వీవింగ్ గురించి అడిగి తెలుసుకున్నారు. హ్యాండ్లూమ్ వీవింగ్ పై మహిళలు ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది, ఎంతవరకు ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారని చేనేత పరిశ్రమ గురించి తెలుసుకున్నారు. అలాగే చేనేత కార్మిక సంఘ నాయకులను కూడా కలిసి హ్యాండ్లూమ్ వీవింగ్ గురించి మరియు చేనేత కార్మికులు పొందుతున్న సంక్షేమ పథకాలను గురించి అడిగి తెలుసుకున్నారు. హెల్త్ పరంగా మంచిగా రెండు ఇంత పని పని చేసే వరకు ఇబ్బంది ఉంటది. హెల్ప్ చేస్తారు అందరు అంతే. ఆయన భర్త ఆయనకు ఉన్నాడు, ఇల్లు నాకైతే ఎవరు లేదు. మా పరిస్థితులు అసలు సంబంధమే లేదు. ఎందుకంటే ఇంకా కొంతమంది ఏదో ఇప్పుడు సందర్భం వచ్చి మగ్గం వేసుకోవాలి. ఇప్పుడు నేను వేస్తున్నా, మా తమ్ముడు వేసుకుంటున్నాడు అనుకో, వాడు వేసినా లేకుండా ఒకటే పరిస్థితి, జియో ట్యాగ్ నెంబర్ ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు లేకుంటే అది వచ్చి రావడం వల్ల ఇబ్బంది కానీ దాని ద్వారా ఉపయోగం అంటూ ఏమి లేదు. ఒకటి ఏముందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చేనేత అంటే పరిశ్రమ నిలబొక్కుకోవాలంటే కొన్ని సంక్షేమ పథకాలని అమలు చేయాలి తప్ప ఇవన్నీ ఏదో కండిషన్లు పెట్టి అందరిని డబ్బులు ఇవ్వడం తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నేతకారులకు రుణం ఆపేటారు అది కూడా అర్థమై చేసి పెట్టినారు. ఇన్ని ఇబ్బందులు పాలే కానీ ఎవరు కూడా సుఖంగా లేదు తెలంగాణ స్టేట్. అయితే ఇది వచ్చేసి కార్మికులు నెలసరి ఆదాయంలో 8% అమౌంట్ మనం బ్యాంకులో RD1 జమ చేస్తే RD2 గవర్నమెంట్ 16% అమౌంట్ జమ చేస్తుంది. అది బెనిఫిషియర్కి అకౌంట్లో డైరెక్ట్ ప్రతి నెల జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వల్ల. ఇంకోటి చేనేత మిత్ర అని ఒకటి కొత్త సబ్సిడీ స్కీమ్ ఇచ్చాను, అంటే 40% సబ్సిడీ అని. అది నామ్ కవాస్ పేపర్ ప్రకటనలకు మాత్రమే అది వర్తిస్తుంది. కార్మికుడు దాంట్లో లబ్ధి పొందాలంటే చాలా రిస్క్తో కూడిన వ్యవహారం. సిస్టంలో పోవాలా, అప్లోడ్ చేసుకోవాలా, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, దాని తర్వాత మనం కొనే ఒక సబ్సిడీ ఎక్కడ అంటే యారన్ ఎక్కడ కొంటుండవు, వాళ్ళది జియో ట్యాగ్ నెంబర్ వీవర్ జియో ట్యాగ్ నెంబర్కి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐటీ రిటర్న్స్. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి వస్తున్నా, నేను అక్కడ PhD స్టూడెంట్ అనమాట. నేను అక్కడ ఏం చేస్తా అంటే నా యూనివర్సిటీ హైదరాబాద్ లో రీసెర్చ్ చేస్తున్నా అండి. నా టాపిక్ వచ్చేసి మన ఉమెన్ ఈ హ్యాండ్లూమ్ ఈ వర్క్ లో ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత వరకు ఉంటది, వాళ్ళు ఇందులో ఎంతగానో రాణిస్తున్నారు అన్న దానిపైన నేను నా వర్క్ నేను అదే వర్క్ ఆ భాగంగా ఫీల్డ్ స్టడీ కోసం గద్వాలకు వచ్చాను. అంటే దీని గురించి ఏమన్నా చేనేత గురించి ఏమన్నా అంటే ఇక్కడ ఉమెన్ అన్నది ఎంతవరకు ఈ హ్యాండ్లూమ్ లో ఇన్వాల్వ్ అయ్యి మెంతో పాటు పనిచేస్తున్నారు, కానీ మనకి ఏ రకంగా ఫ్యామిలీలో ఒక భాగంగా పనిచేసినప్పుడు మనము మన రైట్స్ మనం ఎంతవరకు ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాము, అది కాకుండా ఇప్పుడు వేజెస్ కానీ ఇప్పుడు ఫ్యామిలీకి 2000 ఇస్తున్నారు అంటే ఆ 2000 ఏ రకంగా స్పెండ్ చేస్తున్నాం, అంటే మన వేజ్ డివిజన్ ఏంటిది, అంటే అట్లాంటి ఏమైనా డివిజన్ ఉందా, ఇట్లా ఈ వర్క్ స్టైల్ ని ఈ వర్క్ స్ట్రక్చర్ ని అర్థం చేసుకొని నా థీసిస్ లో రాద్దామని వచ్చాను.